అంటే అలయన్స్ లో జనసేన బీజేపీ కమ్మ కాపు అనేది ఓట్ షేర్ ఉండే మేడం టీడీపీ అలయన్స్ బీజేపీ టీడీపీ అండ్ జనసేన రెండు కలుసుకుంటే కొద్ది వేరేగా ఉంటుండే కాకపోతే ఏంటిదంటే వాళ్ళకి తెలుసు మనం కంపల్సరీ మనం ఈ ముగ్గురు కలిసి ఉన్న కొన్ని సీట్లు వస్తాయి అనేది ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి వచ్చారు కానీ యాక్చువల్గా వీళ్ళ ముగ్గురు కలవకుంటే మాత్రం వాళ్ళకు టీకెట్స్ సీట్స్ అనేది బిలో ట్వంటీ వస్తుండే ఈవెన్ సింగిల్ ఎవరు పోటీ చేసిన బిట టీడీపీకి బిలో ట్వంటీ వస్తుండే ఈవెన్ జనసేనకి అయితే ఒక సీట్ రాకుండా మేడం ఎందుకంటే జగ జగన్మోహన్ రెడ్డి యొక్క ఓట్ షేర్ అనేది ఎంటైర్ స్టేట్ లో ఫార్టీ నైన్ పైన ఉంది తక్కువ ఇక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది రాయలసీమ సైడ్ సిక్స్టీ వరకు వెళ్తుంది అదే మీకు ఇక కోస్టల్ సైడ్ వచ్చాకల్లా ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఈ రేషియలు ఉందన్నమాట కొన్ని కాన్స్టిట్యున్సీలలో అదే మీకు ఎస్టీ కమ్యూనిటీ ఎక్కడైతే అసెంబ్లీ కాన్స్టిట్యు ఉందో అక్కడ ఫిఫ్టీ ఫైవ్ వరకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి అలాగే ఎస్టీ కాన్స్టిట్యు అక్కడ ఫిఫ్టీ టూ వరకు వెళ్తుంది సో ఇక్కడ కొన్ని కమ్యూనిటీ అంటే కొన్ని బేస్ అంటే చూసుకుంటే ఇప్పుడు ఎస్టీ గానీ ఎస్టీ ఎస్సీ లలో కొద్దిగా పర్సెంటేజ్ అనేది చాలా పెరిగిపోయింది అది రాయలసీమ అయితే ఇంకెక్కువ ఈ కోస్టల్ సైడ్ అయినట్ల గల ఫార్టీ నైన్ నంబర్ మెయిన్లీ ఉందోటల్ రైట్ చాలా ఇంపార్టెంట్ కాన్స్టివెన్సీస్ ఏపీలో చెప్పుకోవాలంటే కుప్పం హిందూపూర్ మంగళగిరి పిఠాపురం యాక్చువల్గా నేను అసెంబ్లీ వైజు అనుకున్నా మేడం కొన్ని మీరు అడిగారు కాబట్టి ప్రజెంట్ అయితే నారాకి ఎస్ఆర్కి అయితే ఈజీగా ఉంది వెన్నీ కావడానికి వరకు అయితే ఈ రోజు వరకు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ టైం ఉన్న అతను గెలవడానికి ఎక్కువ అవకాశాలు చాలా ఉన్నాయి కుప్పంలో విట సార్కే ఉంది చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం మాత్రం కొద్దిగా టఫ్ ఉంది మేడం ఆ పిఠాపురం ఇప్పుడే మనం చెక్ చేయలేం మేడం ఎందుకంటే అది మనము అక్కడ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ సర్వే చేస్తే గానీ ఆ మూడ్స్ తెలియదు మేడం ఎందుకంటే రోజు రోజుకు మారిపోతుంటది అంటే వీళ్ళు చేసే ప్రచారం బట్టి వీళ్ళు ఇచ్చే కమ్యూనిటీ బట్టి వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో బట్టి పబ్లిక్ అనేది ఇంకా స్టిల్ అక్కడ ఇంకా డిసైడ్ కాలేదు పర్టికులర్ ఓట్ షేర్ ఇంకా ఇంకా అయితే పర్టికులర్ పిఠాపురం టఫ్ ఉంది మేడం ఓకే ఇప్పుడు ఏబిపి సి ఓటర్ లాంటి అనేక సంస్థలు అక్కడ నేషనల్ లో వచ్చిన సర్వే సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుంది అని బట్ మీరు ఎలాంటి అథెంటిక్ మెథడాలజీ యూజ్ చేశారు మీరు ఎందుకు మళ్ళీ వైసీపీ వస్తుంది అని చెప్పారు వాళ్ళకి మీకున్న వ్యత్యాసాలు ఏంటి మేడం అది టోటల్గా ఏంటిదంటే నేషనల్ ఛానల్స్ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు కొద్దిగా పర్టికులర్ కాన్స్టిట్యు మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు మేడం వాళ్ళు కొన్ని కాన్స్టిట్యులు చేస్తారు ఎంటైర్ స్టేట్ చేయరు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేనేది అంటే ఎంటైర్ స్టేట్ చేస్తాను నా శాంపుల్స్ అయితే చాలా పెద్దది బయట చెప్పలేను చాలా పెద్ద శాంపుల్ చేస్తాను అలాగే ఈ నేషనల్ చల్లనవలసి ఏంటిది అంటే కొన్ని సెలెక్ట్ చేసిన ఫిఫ్టీన్ ట్వంటీ అసెంబ్లీస్ తీసుకుంటారు ఆ ట్వంటీ అసెంబ్లీస్ మొత్తం డివైడెడ్ స్టేట్ మొత్తం చేస్తారన్నమాట వాళ్ళ శాంపుల్ టూ హండ్రెడ్ పర్ అసెంబ్లీ వన్ ఫిఫ్టీ ఫర్ అసెంబ్లీ త్రీ హండ్రెడ్ పర్ అసెంబ్లీ అలాగే ఉంటుంది నాది అంటే ఒక కాస్టిట్యున్స్లో నేను పది పదివేల శాంబులు చేస్తాను మేడం నేను అట్లా చేస్తాను ఒక కాన్స్టిట్యున్స్లో ఒక థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్ కాన్స్టియన్స్ ఒక అసెంబ్లీ నేను టూ త్రీ టైమ్స్ చేయడం ఇవన్నీ చేస్తూనే ఉంటుంటాను ఒక స్టేట్ వైజ్ చేయాలంటే మనం ఒక మినిమం ఒక టూ రౌండ్స్ త్రీ రౌండ్స్ చేస్తే కానీ వెళ్ళాం ఈవెన్ నేను టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టా ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ ఎలక్షన్స్కి నేను పని చేశాను ఎంటర్ టూ రౌండ్ చేశాను అప్పుడు నేను వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇచ్చాను మేడం జన మన జగన్ రెడ్డికి ఇవే మీరు చూసుకోవచ్చు ఇవ్వాలి గూగుల్ లో ఉంటుంది ఎందుకు మరి బీఆర్ఎస్ గెలుస్తుంది అని మీరు ఇచ్చారు సర్వే అది పూర్తిగా వ్యతిరేకత చూపించింది అది ఓడిపోయింది కదా అక్కడ దీని మీద పదే పదే చాలా మంది కోర్టు చేస్తూ ఉన్నారు అగ్రి మేడం నేను ఒప్పుకుంటాను మీ మాట నేను యాక్చువల్గా ఏంటిదంటే మేడం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రీపోల్ ను రిలీజ్ చేయను మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా ఏంటి ఇప్పుడు ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి మిగతా మాట్లాడుతున్నాను యాక్చువల్ నేను అదే నేను వన్ వీక్ టూ డేస్ ఉంటే అసలు మీతో మాట్లాడలేను ఎందుకంటే నా రిపోర్ట్స్ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే నా క్లైంటు కంపల్సరీ నేను ఏదైనా చెప్తాను ఓడిపోతావు అంటే ఓడిపోతావు గెలుస్తావు అంటే గెలుస్తావు అలాంటి పని నేను చేస్తాను నా క్లయింట్ నన్ను మెచ్చుకోవాలని అసలు పని చేయను ఎప్పుడు నన్ను అది నన్ను తిట్టిన పర్లేదు నాకు పేమెంట్ ఇవ్వకున్న పర్లేదు కానీ నేను అలా పని చేయను కాకపోతే ఏంటిదంటే నేను ఆంధ్ర తెలంగాణ ఎలక్షన్స్కి అన్నప్పుడు నేను నా రిపోర్ట్ యాక్చువల్గా నేను ఎగ్జిట్ పోల్లో ఇస్తాను కాకపోతే ఏంటంటే నేను ప్రీ పోల్ టూ డేస్లో ఎలక్షన్స్ అన్నప్పుడు నేను కాన్స్టెన్సీ వైజ్ ఎవరు గెలుస్తారు ఎవరు టఫ్ అని ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఇచ్చాను మేడం నా సర్వేను ఒక పెద్ద కంపెనీ ఇండియా లెవెల్లో పనిచేసే పెద్ద కంపెనీ ఆల్రెడీ తెలంగాణలో ఒక పార్టీకి పనిచేస్తున్న కంపెనీ కంపేర్ చేశారు వాళ్ళకా నా సర్వే వాళ్ళ సర్వే కంపేర్ చేసి ఎక్కడైతే ఎక్కడైతే టఫ్ ఉన్నదో అక్కడ వాళ్ళు ఫుల్ పేజ్గా పనిచేసినారు ఎవరైతే గెలుస్తాం అనుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళంతా సైలెన్స్గా ఉన్నారు వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అంతా వాళ్ళు మంచిగా పని చేసుకొని ఆ టూ డేస్లో మొత్తం మారిపోయింది మేడం ఎక్కడైతే నేను ఒక ట్వంటీ ఫైవ్ టు ఇస్తాను సీట్స్ అవి టఫ్ ఉన్నాయని నా సర్వే వాళ్ళ సర్వే సేమ్ కంపేర్ చేసుకుంటే నా సర్వేకు వాళ్ళ సర్వే కర్ఫెక్ట్ ఉంది నాకు వచ్చింది రిపోర్ట్ కాబట్టి చెప్తున్నాను వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళేమో గెలుస్తామని లో వీలకుండే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఏమో కంపల్సరీ గెలవము నాకన్నా చెప్తే కరెక్ట్ గా ఉంటాదు అని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు మంచిగా పని చేసుకున్నారు ఈవెన్ ఎలక్షన్ డే వారు కూడా పని చేసుకున్నారు దానివల్ల నా సర్వే కొద్దిగా అక్కడికి వెళ్ళడానికి కారణం పెట్టి అది మేడం హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ అంత టఫ్ టూ థౌసండ్ లో నేను అంత సీట్లు ఇచ్చాను వైసీపీకి నేను గా ఫార్టీ ఫైవ్ ఇచ్చాను టీడీపీకి జనసేనకి నేను ఇచ్చిన జీరో టూ థౌసండ్ నైన్టీన్ మీరు రికార్డు చూసుకోవచ్చు జీరో ఒక్కటి వీడియో వల్లే నేను నన్ను చూసి చాలా మంది కంపెనీస్ ఏంటి సెవెన్ ఎయిట్ జనసేన ఇస్తా వస్తాయి అన్న వాళ్ళు వీట నా రిపోర్ట్ వచ్చినాక లాస్ట్ మెంట్ లా జీరో టూ టూ జీరో త్రీ త్రీ వచ్చారు నేను ఫస్ట్ డే నుంచే నేను జీరో మీదనే ఉన్నా ఆ పర్సన్ గెలిచిన పర్సన్ వీట రెండు వందల ఓట్లతో గెలిచిండు ఇప్పుడు ఇరవై ఒక్క మంది అభ్యర్థుల్లో జనసేన ఎన్ని గెలొచ్చే అవకాశం ఉందంటారు ఒక ఫిగర్ జనసేన బీజేపీ రెండు అలయన్స్ మేడం అవి చూసుకున్న వీట ఫోర్ టు ఫైవ్ మాక్సిమం మేడం నేను అసెంబ్లీ పేరు చెప్పలేను నేను ఎందుకంటే చెప్పడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది వాళ్ళు పని చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అంటారు మేడం నైన్టీ థౌసండ్ పైన నేను తగ్గదా టీడీపీ అలయన్స్ అనేది ఇప్పుడు ఇంత ముందు కొద్దిగా ఉండే మేడం టీడీపీ ఒక రెండు సీట్లు కొద్దిగా ఎడ్జెస్ వచ్చింది కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు అనేది మొత్తం అక్కడ ఉన్న పదికి తొమ్మిది కంపల్సరీ మొత్తం గెలిచేస్తుంది ఒకటి అక్కడ వాళ్ళు ఓటు మేడం మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నెల్లూరులో పనిచేస్తున్నాను నేను నెల్లూరులో ఇది ఒక వన్ మంత్ బ్యాక్ ఒక టిడిపి అన్న ఫీలింగ్ ఉండే మేడం గా అంటే ఇక్కడ వచ్చే సెలెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ మేడం ఏదన్నా కాన్స్టిట్యు గెలవాలి అంటే అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ అండ్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గానీ వాళ్ళకి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి కొన్ని సీట్లు ఓడిపోయే సీట్లు విట వైసీపీ అనేది గెలవడానికి అవకాశం ఎక్కువ మేడం మెయిన్లీ ఇది ఒకటి పర్సంటేజ్ వీట మీద మేడం టోటల్ ఊరాలు చూసుకుంటే పర్సంటేజ్ అనేది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉన్న వోట్ షేర్ అనేది ఇప్పుడు ఫిఫ్టీ కి వచ్చేసింది ఫిఫ్టీ కి వచ్చింది నియర్లీ ఇప్పుడు ఇంకో కొన్ని అదే రాయల్ సీమోడ్ లో గల ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ నెల్లూరు పార్లమెంట్ లో ఎస్ వై విజయసాయి రెడ్డి వర్సెస్ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎస్ మేడం ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మేడం ఇక్కడ నేను చాలా పెద్ద పని చేశాను మేడం యాక్చువల్ గా నేను ఒక వీక్లో మొత్తం నేను విజయవాడ వెళ్తున్నాను వైజాగ్ వెళ్తున్నాను ఈవెన్ రాయలసీమ వెళ్తున్నాను ఇక్కడ నెల్లూరులో పెట్టి ఉంటున్నాను అయితే ఇక్కడ ఏంటిదంటే సెవెన్ కాన్స్టిట్యున్సీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మేడం కొద్దిగా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాకు ఎట్లుందంటే కొద్దిగా టీడీపీకి రెండు మూడు అసెంబ్లీలు గెలుస్తాయన్న ఫీలింగ్లు ఉన్నాయి మేడం రెండు నుంచి మూడు అసెంబ్లీలు కానీ ప్రెజెన్స్ తినారు ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ జరిగినవిట సెవెన్ కు సెవెన్ కాన్స్టిట్యున్సీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ సి మాత్రం గెలుస్తుంది మేడం ఇక్కడ ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ ప్రజెంట్ సర్వే చూసుకుంటే మొత్తం ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సి ఓట్స్ పెరిగిపోయింది పెరిగిపోయింది ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓకే అనగా ఎంపీ క్యాండిడేట్ రెడ్డిని ఇక్కడ దించడం వల్ల ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ యొక్క వాల్యూ పెరిగిపోయింది సపోజ్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు వస్తే మరి ఇబ్బంది ఉండదు మేడం ఇక్కడ అంటే విజయసాయి రెడ్డి అనే క్యాండిడేట్ పక్క ఏదో పని చేస్తాడు కమిట్మెంట్ చేసుకున్న క్యాండిడేట్ జగన్ సార్ దగ్గర ఉంటాడు ఇదన్ వల్ల కంపల్సరీ ఏదో పని చేసుకోవచ్చు అనేది లేక పని చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు అనేది పబ్లిక్ లో అయితే ఉన్నది మేడం అది విజయసాయి రెడ్డి ద్వారా రావడం వల్ల ఇక్కడ ఉన్న నెగిటివ్ ఓట్ అనేది పాజిటివ్ అయిపోయింది మేడం టుడే సెవెన్ సెవెన్ ప్రాన్స్ అన్ని బట్ ఎలాంటి ఆధారాలు నాగ ఎందుకంటే ఇక్కడ నారాయణ లాంటి ఒక ఆర్థిక బలం పుష్టిగా ఉన్న లీడర్స్ ఉన్నారు వేమురెడ్డి లాంటి ఒక బిగ్ షార్ట్స్ ఉన్నాయి నియోజకవర్గం వెరీ అంటే ఐ మీన్ పవర్ ప్యాక్డ్ కాన్స్టిట్యున్సీ నెల్లూరు ఈజ్ అటు క్యాస్ట్ పరంగా ఇటు ఫైనాన్షియల్ పరంగా ఫైనాన్షియల్ పరంగా నారాయణ ఉండొచ్చు నా సార్ కానీ అలాగే వేమిరెడ్డి సార్ కూడా ఉండొచ్చేమో కానీ గ్రౌండ్ లెవెల్ ఏమొస్తుంది అంటే గ్రౌండ్ లెవెల్ ఏమొచ్చిందంటే మేడం క్యాండిడేట్స్ మెయిన్ మేడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డియా లేకుంటే వైఎస్ఆర్సీపీ మనకు రెడ్డి గారు అన్నప్పుడు రెడ్డికి ఇస్తున్నారు ఎందుకంటే ఎక్కువగా ఎవరు మాట్లాడతారు ఎవరితో డిస్కషన్ ఉంటుంది ఎవరితో అయితే డెవలప్ చేస్తారు ఎవరైతే మాట్లాడతారు అనేది చేసుకుంటారు కాబట్టి మనకు ఏంటిదంటే కొద్దిగా టౌన్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా మేడం ఆ హెడ్ క్వార్టర్స్ లో అనేది కొద్దిగా హెడ్ క్వార్టర్స్ లో అనేది కొద్దిగా పర్సెంటేజ్ అనేది కొద్దిగా అలయన్స్ అలాంటి ఓటు షేర్ ఉంది కానీ అలయన్స్ కన్నా రూరల్ క్రీడల కల్లా మొత్తం వన్ సైడ్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అనే రేషియోలో వచ్చేసింది మేడం మెయిన్లీ సిటీ హెడ్ క్వార్టర్ అన్నప్పు చదువుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది కొద్దిగా వేరేగా ఉంటుంది ఎండ మాత్రం ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ టైం అది ఎంత ఎంత మంచిగా ప్రచారం చేసుకున్నా ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా ఓట్ షేర్ ఇంకా టైం కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఎండాబ్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టో ఇచ్చారు వాళ్ళు గ్యారెంటీస్ అనేది కంపేర్ చేస్తున్నారు కదా తెలంగాణ గవర్నమెంట్ ఏంటిది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటిది లేకపోతే చేస్తారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది సీఎం కాబట్టి ఆల్రెడీ సీఎం కాబట్టి అది మళ్ళీ ఇస్తే కమిట్మెంట్ కరెక్ట్గా అవుతుందా లేదా అనే దాని వీట చూసుకొని ఓట్ వేసారు చాలా ఉన్నారు వెయిటింగ్ ఇస్తున్నారు చాలా మంది అదొకటి సో కమిట్మెంట్ అనేది వచ్చే యొక్క మేనిఫెస్టో ఓట్ షేర్ ఇంకా పెరగొచ్చు మేడం వైసీపీకి పక్కా మోర్ దెన్ నైన్ పర్సెంట్ మోర్ దెన్ ఎయిట్ పర్సెంట్ ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అయితే నూట మూడు ఉన్నాయి మేడం నూట మూడు ఉన్నాయి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మాత్రం అవి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అలా ఉన్నాయి అందులో మళ్ళీ ఎడ్జి ట్వంటీ ట్వంటీ సీట్స్ వరకు ఎడ్జి వైఎస్ఆర్ సి ఉన్నాయి నేనేమనుకుంటున్నా అంటే ఆ ట్వంటీ మనం ఇప్పుడేమన్నా అనౌన్స్ చేసినాం అనుకోండి పేర్లు అంటే నేను ఎవరికి చెప్పలేను ఎందుకంటే వీళ్ళు సైలెన్స్ అయిపోతారు వీళ్ళు మన సర్వే పెట్టే రాంగ్ రావచ్చు అందుకోసం నేను సైలెన్స్ ఉంటాను ఇంకా నేను మళ్ళీ పనిచేస్తున్నాను కాబట్టి ఇంకో రిపోర్ట్ రిలీజ్ చేస్తాను నేను ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ యాత్ర ఇటు మన గుంటూరు ఈ కృష్ణ డిస్ట్రిక్ట్స్ యాత్ర తర్వాత చూసిన శాంపిల్స్ కలెక్షన్ ఇస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నామినేషన్ తర్వాత ఇంకో సర్వే చేయాలి ఆఫ్టర్ నామినేషన్ సర్వే ఇస్ కరెక్ట్ వస్తుంది ఇంకా ఇంకా ఎంత సీట్ పెరుగుతాయి తగ్గుతాయి అది పెరుగుతాయి అనేది ఈ నామినేషన్ ఇంకా మేనిఫెస్టో ఇంపార్టెంట్ ఇంకా మేనిఫెస్టో వైఎస్ఆర్ మేనిఫెస్టో ఇంకా మేనిఫెస్టో కొండి వాళ్ళ యొక్క అప్పుడు ఆలోచన పబ్లిక్ ఒక మూడు చేంజ్ కావచ్చు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది మెసేజ్ వీలవుతుంది మేడం రైట్ నిన్న ఫైనల్ క్వశ్చన్ ఇది వివేక మర్డర్ ఇష్యూ ఎక్కడ లేవనెత్తొద్దు అని చెప్పి వీళ్ళకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కదా ఈసీ ఆదేశాలు జారీ చేసి షర్మిల బాబు పవన్ లోకేష్ ఈ ఎఫెక్ట్ ఎంత వరకు ఉండొచ్చు అక్కడ షర్మిల గారికి ఎంత గెలుపు అవకాశం ఉంది మేడం షర్మిల మేడం గెలవదు నేను చెప్తున్నాను కదా గెలవదు మేడం హండ్రెడ్ పర్సెంట్ గెలవదు నేను ఆల్రెడీ సర్వే చేసిన అక్కడ అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ అట్లా టూ పర్సెంట్ అట్లా వస్తున్నాయి ఓట్ షేర్ డిక్రీ చేయగా ఆమె పోటీ చేసింది రాజశేఖర రెడ్డి కూతురు రాజశేఖర రెడ్డి కూతురు అనుకుంటాంటే కమిట్మెంట్ ఉండొచ్చు ఉండొచ్చు కానీ అక్కడ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మేడం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు గొడవ ఎండొచ్చాము కానీ ఓటర్కి అవన్నీ అవసరం లేదు కదా నాకు ఎవరు గెలుస్తారు ఎట్లైపోయిందండి కడప ప్రజలు సర్వే అంటున్నారు కదా కడప ప్రజలు షర్మిల గురించి ఏమనుకుంటున్నారని మీకు అర్థమైంది అక్కడ ఎందుకంటే మర్డర్ ఇష్యూలో అవినాష్ నిందితుడు అవినాష్ రెడ్డి చంపిన వ్యక్తి అతనికి ఎందుకు ఇచ్చారు ఓటు అని అంటుంది కదా అవకాశం ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఇదేమైనా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిందా ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు ఒక చేసుకున్నారు వర్క్ చేశారు యాక్చువల్ ఏంటి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక నేను వివేకానంద బాబాయ్ కదా మేడం బాబాయ్కి షర్మిల మేడం ఎంపీ క్యాండిడేట్ కావాలనే కోరిక ఉందని చెప్పారా మేడం చెప్తే మన పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి కదా మేడం ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తారు కానీ షర్మిల మేడం చూడడం మేడం ఎందుకంటే షర్మిల మేడం ఆల్రెడీ తెలంగాణలో వచ్చి పోటీ చేసి చేస్తాను చేస్తాను చేయలేదా ఇక్కడ ఏం చేస్తుంది ఇంకోటి ఏంటి అంటే పోటీ అనేది షర్మిల మేడం జగన్మోహన్ రెడ్డి కాదు కదా పోటీ ఇక్కడ పోటీ అనేది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పోటీ అని కానీ ఇతనికి ఈమెకైతే కాదు కదా మేడం సో ఓట్ షేర్ అనేది రెండు పార్టీల మధ్యనే నైంటీ ఎయిట్ ఆర్ నైటీ సిక్స్ పర్సెంట్ టు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది మేడం కూటమి మధ్యలోనే ఉంటుంది ఒక పర్సెంట్ పార్టీకి ఎక్కువ రావచ్చు పార్టీ తక్కువ రావచ్చు కానీ ఓట్ షేర్ అనేది అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఓట్ షేర్ లో నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఇద్దరు మధ్యలో ఉంటుంది ఆ మూడు పర్సెంట్ ని అందరుగా బీఎస్పీ షేర్ కాంగ్రెస్ షేర్ ఇతరులు షేర్ చేసుకుంటారు మేడం నూట యాభై అట్లా ఓకే రైట్ ఇంకా ఏమైనా చెప్పాలి అంశాలు ఉన్నాయంటారా ఈ ఓవరాల్ నేనేం చెప్పలేదు మేడం మానిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్ మేనిఫెస్టో ఇస్ కరెక్ట్ గా ఉంటే కమిట్మెంట్ తోటి గెలుస్తారా అనేది ఒక మెసేజ్ అవుతుంది సో మానిఫెస్టో ఇస్ ఇంపార్టెంట్ మేనిఫెస్టో వచ్చినాక సర్వే అనేది ఇంకా మారిపోవచ్చు అంటే పెరగవచ్చు తగ్గవచ్చు చెప్పలేము ఏదన్నా కానీ మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఒక్క అవకాశం అని బాబు ప్రజల దానికి ఏం కన్ఫైన్ ఆ ప్రజలు వాళ్ళ కూటమి కూటమి మెయిన్ మేడం కూటమి వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు తెలుసు కదా మేడం ఎట్లయినా మనం సింగల్ గెలితే గెలవము కూటమి గెలుస్తాము అని కంపెనీషన్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే జనసేనకు ఒక సీట్స్ ఒక వాళ్ళ సీఎం ఏంటి మేడం జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటిది జనసేన వాళ్ళు మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం కావడం వాళ్ళ బాధ్యత పది సంవత్సరాలకు అదేమంటారు వాళ్ళు పది సంవత్సరాల నుంచి నాకు సీఎం కావాలి సీఎం కావాలి సీఎం కావాలి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆ సీఎం అయ్యే క్యాండిడేట్ అలయన్స్ లోపల ఒక యాభై సీట్లన్నా అరవై సీట్లన్నా మాకు వస్తాయి అన్న తో వాళ్ళు పని జన సైనికుల పాపం వాళ్ళు పది సంవత్సరాలుగా లాస్ట్కి ప్రస్తుతం ఏమైంది ట్వంటీ వన్ సీట్స్కి వచ్చేసారు అందులో ట్వంటీ వన్లో వీటం మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చారు ఎవరైతే పది సంవత్సరాలు కష్టపడుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి టికెట్ రాకపోవడం వల్ల వాళ్ళ కింద పనిచేసే క్యాడర్ కానీ వాళ్ళంతా టోటల్లీ డిస్సాటిస్ఫైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్సాటిస్ఫైడ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ సీఎం కార్డ్ అని తెలివంగా కానీ ఆ యూత్ కానీ లేకుంటే ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో టోటల్లీ వాళ్ళు నర్వస్గా ఫీల్ అయ్యారు మేడం వీళ్ళు అలయన్స్ లోపల వీట ఒక యాభై సీట్లు వస్తాయి అనుకున్నారు ఇరవై సీట్కి ఇరవై ఒక్క సీట్లు రావడం వల్ల ఏంటిదంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి మళ్ళీ పాత వాళ్ళకే కాకుండా కొత్త బయట నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల బిట కొద్దిగా మైనస్ ఇవ్వాలి మేడం ఒకటి ఇంకోటి ఏంటిదంటే బీజేపీకి వన్ టూ పర్సెంట్ ఓట్ షేర్లు పార్టీకి ఎనిమిది పార్లమెంట్లు ఇవ్వడం అందులోపడం వల్ల వాళ్ళకు పది అసెంబ్లీలు కాన్స్టిట్యూన్స్ ఇవ్వడం అనేది కొద్దిగా ఇబ్బంది అయింది దాని వల్ల ఏంటిదంటే వీళ్ళు వాళ్ళకి పని చేయట్లేదు వాళ్ళు వీళ్ళకి పని చేయట్లేదు వీళ్ళు వాళ్ళకి పని చేయట్లేదు అట్లా అయిపోయింది మేడం టోటల్ గా ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా క్యాడర్ తోటి సంప్రదింపులు చేసి అన్ని చేస్తే కరెక్ట్ గా ఉండే మాకు చెప్పకుండా చేసిరన్న ఫీలింగ్ గ్రౌండ్ లో మేడం అది అది ఒకటి రాకుండా ఉంటే సో గారు యాక్చువల్ గా చీకటి పడిపోయింది మిమ్మల్ని మార్నింగ్ నుంచి క్యాచ్ చేద్దాం అనుకున్నాను సో ఇదంతా కూడా మీ డేటా కలెక్షన్ అనుకుంటా సో నెల్లూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అభిప్రాయాన్ని అంటే నియోజకవర్గాల్లో ఉన్న మూడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఖచ్చితంగా మీ రిజల్ట్ అక్యురేట్ రిజల్ట్ ఎంతవరకు గా ఉండబోతోంది రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు మీ సర్వే నిజం అవబోతుంది అనే థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ